హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం గ్రీన్ టీ గురించి తెలుసుకుందాం. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రీన్ టీ వల్ల వెయిట్ లాస్ అవుతారనే విషయం మాత్రమే తెలుసు, కాకపోతే మనకి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఏంటి అంటే డైలీ 3-4 కప్స్ గ్రీన్ టీ తాగితేనే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చూపిస్తుంది. సో ఇంకా ఏంటి అంటే మనకి ఎప్పుడు తీసుకోవాలి అంటే 30-40 మినిట్స్ బిఫోర్ అయినా ఆఫ్టర్ మీల్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సో గ్రీన్ టీ వాటర్ మనం హీట్ చేసిన వెంటనే తీసుకోకూడదు. సో ఒక 5-6 మినిట్స్ హోల్డ్ చేసి మనం దాని తర్వాత గ్రీన్ టీ అనేది తాగాలి. సో ఈ గ్రీన్ టీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మనం బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసి మనకి వెయిట్ లాస్ అనేది జరిగేలా చూస్తాయి. సో మనకి దీనివల్ల చాలా యూస్ ఉన్నాయన్నాను కదా. సో అవి ఏంటి అంటే మన ఇన్నర్ బాడీలో కాకుండా మన ఔటర్ బాడీలో కూడా చాలా హెల్తీగా ఉండేలా చూస్తుంది. అవి ఏంటి అంటే మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది, ఇంకా మన ఫేస్ చాలా గ్లో వస్తుంది, మనకి రింకిల్స్ లేకుండా ఉంటుంది, ఇంకా ఏంటి అంటే మన డార్క్ సర్కిల్స్ కూడా రాకుండా చేస్తుంది, అండ్ ఇంకా మనం ఎంగా కనిపించేలా చూస్తుంది. సో ఈ గ్రీన్ టీ వల్ల మనకి చాలా యూస్ ఉన్నాయి. సో కాకపోతే ఏంటి అంటే ఇంకా హార్ట్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ గ్రీన్ టీ తీసుకోవాలనుకుంటున్నానంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే గ్రీన్ టీ అనేది తీసుకోవాలి, లేకపోతే మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యే తీసుకోండి. సో ఇంకా మన గ్రీన్ టీ వల్ల హెడ్ఏక్ రాకుండా ఉంటుంది, ఇంకా మనకు చాలా పెయిన్స్ కూడా తగ్గిస్తుంది. ఇంకా ఏంటి అంటే డయాబెటీస్ పేషెంట్స్ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల వాళ్ళకి కూడా చాలా యూజెస్ ఉంటుంది. సో ఇక్కడ బయట ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా మట్టి కుండలలో టీ కానీ గ్రీన్ టీ కానీ సర్వ్ చేస్తున్నారు. చాలా మంచిది అది.